భారత్ ఒక మహా ప్రళయాన్ని సృష్టించబోతుందా అంటే మొన్న నిన్నంతా కూడా మీకు డిఫెన్స్ రంగంలో అనండి అలాగే నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్లో మీకు సరిగ్గా ఇలాంటి ఆర్టికల్స్ అంటే ఇదేదో మహాప్రళయం అన్నప్పుడు మన ఏదో అస్త్రాలను వాడి చైనా వాడిని పాకిస్తాన్ వాడిని ఏదో భయపెట్టేస్తాము అలాంటివి ఏం కాదండి మనం ఏం మాట్లాడుతున్నాము అంటే ప్రళయ మిజైల్స్ అంటే ఇవాళ చైనాకు మనము గట్టిగా బుద్ధి చెప్పాలి అంటే భారతదేశము వంద శాతం ఈ ప్రణయ్ మిజైల్స్ను వాడతారు అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు అనుకోండి మీరు ఇంకొక రెండు వారాల్లో మీకు డిఫెన్స్ మినిస్ట్రీ చాలా పెద్ద ఒక స్టేట్మెంట్ వాళ్ళు విడుదల చేయబోతున్నారు దీన్ని గేమ్ చేంజర్గా చెప్పబోతున్నారు వీళ్ళు ప్రణయ్ మిజైల్స్ను మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర వీళ్ళు డెప్లాయ్ చేయబోతున్నారు ఏంటండి అసలు ఈ ప్రళయ మిజైల్స్ అంత అంత స్పెషాలిటీ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి నేను కూడా చూశాను కానీ మాట్లాడాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ప్రళయ గురించి ఇవాళ మాట్లాడుతున్నాము అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం మీకు రష్యా వాళ్ళు వాళ్ళ మెయిన్ మిజైల్ ఫోర్స్గా ఈ ఇస్కందర్ అంటే ఈ ఇస్కందర్ మిజైల్స్ని ఏదైతే రష్యా వాళ్ళు వాడుతున్నారో మీకు మొన్న జెలన్స్కై చూడండి అమెరికా వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇంకొక నలభై బిలియన్ అమెరికన్ డాలర్స్ వాడికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడానికి అమెరికా వాళ్ళు సిద్ధపడిపోతున్నారు ఇంకొక వర్గము లా మేకర్స్ కుదరనే కుదరదని చెప్పి చెప్తున్నారు అయినా కూడా మీకు జో బైడెన్ పట్టుపట్టడంతో మీకు ఈ డబ్బు అతనికి అందొచ్చు పాటు నేను మొన్న మాట్లాడాను పేట్రియాట్ అనబడే మీకు మిజైల్ సిస్టమ్ని వీళ్ళు యుక్రెయిన్కి ఇస్తున్నారు ఈరోజు వెస్టర్న్ మీడియా అంతా మీరు చూడండి బ్లూమ్బర్గ్ అనండి వాషింగ్టన్ పోస్ట్ అనండి న్యూయార్క్ టైమ్స్ అనండి మీకు పేట్రియాట్ వాసిస్ ఇస్కెందర్ మిజైల్స్ అని చెప్పి రాస్తున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కాదండి నేను చెప్పాను పుతిన్ వాన్ చేశాడు నువ్వు పేట్రియాట్ అనబడే మిజైల్ సిస్టమ్ని వాడితే నేను ఎస్ ఫోర్ హండ్రెడ్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది అని అన్నాడు ఇవాళ ఎస్ ఫోర్ హండ్రెడ్ అక్కర్లేదు మేము ఇస్కందర్తోనే పేట్రియాట్ను మేము బ్యాలెన్స్ చేయగలం బ్యాలెన్స్ చేయడం కాదు మేము డిఫీట్ చెయ్యగలము అని చెప్పి రష్యాకు సంబంధించిన మీకు డిఫెన్స్ వర్గాలు చెప్తున్నారు సో ఇప్పుడు ఏమైపోయింది మీకు ఇస్కిందర్ రష్యా యొక్క మెయిన్ ఫోర్స్ అంటే భారతదేశంలో కూడా సరిగ్గా ఇలాంటి ఒక మిసైల్ సిస్టమే అదే ప్రళయం అని చెప్పి చెప్తున్నారు డిఆర్డిఓ సృష్టించిన మోస్ట్ పవర్ఫుల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ సిస్టమ్ ప్రళయ్ అని చెప్పి చెప్తున్నారు అంటే రష్యా ఇస్కిందర్తో ఈక్వెల్ ఇంకా ఈక్వెల్ కాదండి రేంజ్లో చూసారనుకోండి ఇంకొక వంద కిలోమీటర్లు ప్రళయ్ మీకు ఎక్కువగా ఉంది అంటే ఇస్కిందర్ మీకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అని మాట్లాడితే మీకు ప్రళయ ఏకంగా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు చైనా వాడికి ఏంటి ప్రాబ్లం అంటే వీళ్ళు బ్రహ్మోస్ అన్నారు బ్రహ్మోస్ని తయారు చేశారు ఇవాళ బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్ అని చెప్పి చెప్తున్నారు ఏంటి మ్యాక్స్ స్పీడ్ అబోవ్ ఫైవ్ ఆల్మోస్ట్ టెన్ దాకా కూడా బ్రహ్మోస్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి ఈ టైంలో రష్యా వాళ్ళ దగ్గర ఉండే ఈ ఇస్కిందర్ అనబడే మిజైల్ సిస్టమ్కి సిమిలర్గా ఇండియా ఇవాళ ప్రళయ ఎలా సృష్టించింది డిఆర్డిఓ ఇంతలాగా ఇలాంటి ఒక పవర్ఫుల్ మిజైల్ ను ఎలా వీళ్ళు తీసుకువచ్చారు ఇది చైనా వాళ్ళ సమస్య అంటే రష్యా వాళ్ళు ఏమంటున్నారు మొన్న చూడండి ఆ వింటర్ ఒలింపిక్స్లో వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు చైనాతో మాకు ఉండే ఫ్రెండ్షిప్ అనేది లిమిట్లెస్ అన్నాడు మీకు ఏ రంగంలో అయినా తీసుకోండి చైనా వాళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మీకు పుతిన్ చెప్తే ఇవాళ చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఈ లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని అంటున్నావు కదా ఇది మాతోనా ఇండియాతోనా లేకపోతే నీకు ఈ ప్రళయ్ లాంటి ఒక టెక్నాలజీ అంటే దీని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటాం చూసారా ఇది ఎలా జరిగింది నీ దగ్గర ఇస్కిందర్ ఉంది సరిగ్గా అలాంటి ఒక మిజైల్ సిస్టమ్నే ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు ఎలా సృష్టించగలిగారు ఇది పూర్తిగా మా మీదే టార్గెటెడ్ కదా ఇప్పుడు చైనా వాడు నెంబర్ ఆఫ్ మీకు ఎయిర్ బేసెస్ సృష్టిస్తున్నాడు మిలిటరీ బేసెస్ పెడుతున్నాడు మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అంతా కూడా మీకు ఇలాంటి మిలిటరీ బేసెస్లు ఇలాంటి పోస్ట్లు వాడు నిర్మించుకుంటూ వస్తున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి ఎల్ఏసి దగ్గర మీరు ప్రళయనబడే మిజైల్ సిస్టమ్ని తీసుకొని డిప్లాయ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ ఈ చైనా పోస్ట్లన్నీ కూడా లేచిపోతాయి ఎందుకు దీని వేగము అనండి దీని యొక్క పవర్ఫుల్ మీకు ఆ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో మీకు ఇస్కందర్తో ఈక్వెల్గా ఉన్నట్టుగా చెప్తున్నారు ఇవాళ యుక్రెయిన్లో అదే జరుగుతుందండి మీకు రష్యా వాళ్ళు వాళ్ళ యొక్క మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వేటిని కూడా బయటకు తీయకుండా ఇంకా యుక్రెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎస్ త్రీ హండ్రెడ్ సోవియత్ యూనియన్కి సంబంధించిన ఎస్ త్రీ హండ్రెడ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని రష్యా వాళ్ళ మీదే వాళ్ళు వాడుతున్నారు అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇస్కిందర్స్ వాడి మీకు ఎక్కడైతే హై వ్యాల్యూ చూసుకోండి ఫ్రెండ్స్ హై వాల్యూ డిపోస్ ఎక్కడెక్కడైతే మీకు చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉండే టెక్నాలజీతో ఉండే సిస్టమ్స్ ఉంటాయో వాటి మీద మీకు రష్యా వాళ్ళు ఇస్కిందర్ అనబడే మిజైల్స్ను వాడుతున్నారు ఇది మీరు ఫ్యూయల్ డిపోస్ అనుకోవచ్చు అలాగే మీకు నాటో దేశాలు నెంబర్ ఆఫ్ వెపన్స్ను యుక్రెయిన్ వాళ్ళకి పంపిస్తున్నారు పంపించినప్పుడు వీళ్ళు వీటిని కొన్ని డిపోస్లో భద్రపరుస్తారు సో రష్యా వాళ్ళు ఏం చేస్తారు త్రూ శాటిలైట్ వాటిని గమనించి ఈ ఇస్కందర్ ద్వారా ఆ డిపోలను ధ్వంసం చేస్తున్నారు అలాగే మీకు ఈ పవర్ గ్రిడ్స్ పవర్ గ్రిడ్స్ అంటే పవర్ లేనప్పుడు ఆటోమేటిక్గా సైన్యము వాళ్ళ దగ్గర ఉండే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇవి పని చెయ్యవు కాబట్టి వాటిని టార్గెట్ అంటే ఏంటి హై వాల్యూ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి కోసమే ఇస్కందర్ వాడుతున్నారు రేపు ఇదే పని అంటే ట్రైనింగ్లో భాగంగా మీరు ప్రళయని ఎక్కడ వాడాలి అని చెప్పి మీరు మాట్లాడారు అనుకోండి శాస్త్రవేత్తలు అనండి వాళ్ళ పరిశోధకులు మిజైల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఉత్తి ఉత్తినే మీరు ప్రళయని వాడకండి ఎక్కడైతే చైనా వాడి అతి ముఖ్యమైన ఒక బేస్ అనేది ఉంటుందో అది మిలిటరీ బేస్ అను ఎయిర్ బేస్ అను దాని మీద నువ్వు దాడి చెయ్యి అప్పుడు నీకు యొక్క పనితనము దీని యొక్క ఎఫిషియన్సీ అనేది కరెక్ట్ గా ఉంటుందని చెప్పి ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇది మాట్లాడుతున్నారు సో ఈరోజు మీరు చైనా వాడు ఏం చేస్తాడంటే అంటే ఇది ఎలా చెప్పాలంటే బిపిన్ రావత్ గారు మహానుభావుడు ఆయన ఏం చెప్పాడంటే త్వరలోనే ఇండియాలో మీరు ఒక రాకెట్ ఫోర్స్ని చూస్తారు ఎలాగా అగ్ని సిరీస్ అంటున్నాము బ్రహ్మోస్ అంటున్నాము అలాగే ఇంకా నంబర్ ఆఫ్ మిజైల్ సిస్టమ్స్ని మనం భరోసా పెట్టి తీసుకొస్తున్నప్పుడు ఇండియా ఒక రాకెట్ ఫోర్స్గా తయారవుతుంది ప్రపంచంలో మూడే మూడు దేశాలనే మీరు రాకెట్ ఫోర్స్ అని చెప్పి మాట్లాడొచ్చు అలాంటిది మన దగ్గర ఉండే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ హయ్యెస్ట్ ఎందుకండి ఎందుకు ఇలా చేయాలంటే ఆయన ఒకటే మాట అన్నాడండి సింపుల్గా చెప్పాడు నీ దగ్గర సుఖాయి విమానాలు ఉన్నాయి రాఫల్ విమానాలు ఉన్నాయి తేజస్సు విమానాలు కూడా ఉన్నాయి మరి నీ శత్రువు దగ్గర కూడా వీటిని ధ్వంసము చేయడానికి చాలా చాలా స్ట్రాంగ్ మిజైల్స్ ఉంటాయి కదా వాడి దగ్గర కూడా రాకెట్ ఫ్రంట్ చైనానే రెఫర్ చేస్తున్నాడు వీరెవరిని రెఫర్ చేయడానికి లేదండి సో చైనా వాడి దగ్గర కూడా ఒక రాకెట్ ఫోర్స్ ఉంది కాబట్టి నువ్వు నీ విమానాలను కాపాడుకోవాలి ముందు మీరు కాపాడుకోవాలి కదా మీ దగ్గర ఉండే ఇప్పుడు మనం ఎంతండి యాభై తొమ్మిది వేల కోట్లు పెట్టి రాఫల్స్ను కొంటున్నాం సో ఇందులో కూడా మీకు మిజైల్స్ ఉంటాయి మీకు బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కూడా ఉంటాయి అయినా కూడా చైనావాడు తన దగ్గర ఉండే రాకెట్ ఫోర్స్ని పెట్టి మన విమానాల మీద వాడు దాడులు చేస్తాడు వంద శాతం చేస్తాడు అలాంటప్పుడు ముందు నువ్వు ఇప్పుడు వాడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మీ మీద వాడుతున్నాడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడు ఎక్కడ డప్లై చేశాడు ఏ ప్రాంతంలో ఉంది ఏ లొకేషన్లో ఉందో మీరు గమనించి మీరు ఇలాగ ఈ ప్రళయని వాడారు అనుకోండి వరస ఒక యాభై ప్రళయాన్ని వాడారు ఎక్కడైనా ఎస్ ఫోర్ హండ్రెడ్ దెబ్బతినింది అనుకోండి చైనా వాడి కేల్ కథం అయిపోయింది వాడు ఇంకేం చేయలేడు మనతో యుద్ధం అనేది చేయలేడు సో అలాగా మీరు ప్రళయని వాడాలి సో ఇవాళ రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద అదే చేస్తున్నారు ఉత్తి ఉత్తిగా వీళ్ళు ఇస్కందర్ వాడడం లేదు హై వాల్యూ టార్గెట్ పలానా దగ్గర ఉందని వీళ్ళు నిర్ధారించుకున్న తర్వాత నేరుగా ఇస్కిందర్ని వాడుతున్నారు టోటల్గా ధ్వంసం అంటే మీకు వేల కోట్లలో మీకు ఇస్కిందర్ వాళ్ళకి నష్టం కలిగిస్తుందండి ఎందుకంటే వీళ్ళు కష్టపడి మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ని యుక్రెయిన్కి పంపిస్తే ఒకేసారి దాడి చేయడము మొత్తము కూడా మీకు ఆ డిపో డిపోను తగలబెట్టేయడము ఇది రష్యా వాళ్ళు చేస్తున్న పని ఇదే పనే రేపు ఇండియా కూడా చైనా విషయంలో చేస్తుంది పాకిస్తాన్ గురించి మనం ఆలోచించక్కర్లేదు చైనాతో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారు మరి చైనా వాడి దగ్గర కూడా ఇలాంటిది ఉంటుందంటే వంద శాతం ఉందండి ట్వెల్వ్ అని అంటారు సో డిఎఫ్ ట్వెల్వ్ ని కూడా వాడు ఇండియా మీద వాడు ప్రయోగించవచ్చు కానీ ఏంటి మీకు నూట యాభై కిలోమీటర్స్ మాత్రమే డిఎఫ్ ట్వెల్వ్ యొక్క రేంజ్ అండి కానీ ఇక్కడ ప్రళయని మాట్లాడారంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఉండే ఎయిర్ బేసెస్ డైరెక్ట్ గా టార్గెట్ చేయొచ్చు సో అలాంటి పవర్ఫుల్ సో ఇలా చూసినప్పుడు ఇండియా దగ్గర ప్రళయాన్ని సృష్టించగలిగే మీకు ఒక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది సో దీని ద్వారా మనము లిటరల్ గా చైనాకు చాలా పెద్ద ఛాలెంజ్ చేయడం కాదు చాలా పెద్ద లెవెల్లో వాళ్ళ మీద దెబ్బ కొట్టవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు మరి ఈ వార్తలు మీరు విన్నారా ప్రళయం సృష్టించబోతున్నాయి ప్రళయం ఎలా ఉంటుంది లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి ఎప్పుడు మనం ఇండక్ట్ చేయబోతున్నాము డిఫెన్స్ మినిస్ట్రీ ఇలాంటి ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఎప్పుడు చేయబోతున్నారో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వెస్ట్రన్ మీడియా అయితే ఈ రాకెట్ ఫోర్స్ గురించి నేనంతా కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి దీని మీద అసలు మీరేం ఆలోచిస్తున్నారు ఇంత అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్ మన దగ్గర ఉండడము ఇండియాకు ఎంత అడ్వాంటేజ్ మీ ఒపీనియన్ చెప్పండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్